అక్క మీ ఇంట్లో కుక్క లేదుగా వచ్చేస్తాను వచ్చేస్తాను చెప్పలేదు తానబాయ్ హైదరాబాద్ ఫోటో షూట్ అదే వీడియోలు తీసుకోడానికి వచ్చాను యూట్యూబ్ లో తీసుకున్నారా ఊర్లో గురించి తీసుకున్నా ఇంటి వెనకాల అంటే అన్ని కనబడుతుంది ఇల్లు లెక్కు లేవు లేదు జంతువులు అవి అన్ని ఉంటాయి కుక్క తప్ప వేరే వేరే ఎందుకంటే మా కుక్కలు అంటే పడేయలే అమ్మా ఇంటికి ఒక్క కుక్కే ఉంది అది తీసుకుంటారు మనం కాదు ఇది ఏమంటారా అంటే ఊరు ఇది పాట పాడారు అంటారా ఎండ వస్తుందంట అసలు ఎండ ఉంటుంది ఎండ ఉంటుంది కానీ ఇది వారం రెండు వారాలు అవుతుంది ఇలాగే ఉంది వాతావరణం ఈరోజు కొద్దిగా ఎండ కాస్తుంది అనుకున్నాం కానమ్మా అటు వెళ్ళారా అలా కొండ మీదకి వెళ్ళారా అంటే అక్కడ ఏముంటుంది కొండ మీద ఇప్పుడు కాదులేదు చలికాలం మంచు కొండ లాగా కనిపిస్తారు కింద కొండకి చూసి పైన కొండనా ఇటు కాదు ఎదురుగా ఉన్న కొండ మబ్బులా కనిపిస్తుంది మీ పేరా అండి మీ పేరు తులసి 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 పొలం పని చేస్తారా మీరు వ్యవసాయమే ఎన్నికలంతా వ్యవసాయమే ఏం పడుతుందంటే బాగా మీదకి సోళ్ళు పెద్ద రాయి ఉంది అక్కడ అన్నమాట సోళ్ళు కందులు గుమ్మడికాయలు అన్ని పండుతాయి ఎక్కడ చూసినా బియ్యమే బాగా పండిస్తారు ఇక్కడ బియ్యం పండదు ఓల్ని కాయకూరలు ఎక్కువ పండుతుంది ఇక్కడ వరి పంట అంటే భూములు తక్కువ అది ఆ కింద అనమాట తక్కువగా పండుతుంది ఇంకా రెండు రోజుల నుంచి వర్షం ఉందా అంటే రెండు రోజులు ఇటు వారం అవుతుంది వర్షమే ఇక్కడ మబ్బు మబ్బు ఇలాగ చినుకులు పడడం ఆగడం అలవాటైపోయింది అంటే చలికి ఉండేయండి ఇక్కడ అంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుద్ది ఇంకా ఈ నెల పోతే ఇంకా మంచు మంచు కొండల్లో ఉన్నట్టే ఇక్కడ అంతే ఇంకా మంచి మొత్తం కూలింగ్ అయిపోతుంది బాగుంటది అంటే మనం కింద నుంచి వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వణికిపోతుంటారు చలికి అది అనమాట కింద నుంచి అంటే కొద్దిగా వేడి ప్రదేశం నుంచి వస్తారు కదా అందరు కింద వేడిగా ఉంటుందా కింద బాగా ఎండాలి కదా ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఏముంటాయి అంటే ఎందుకంటే ఇక్కడ చూడడానికి చూడు కానీ వర్షం వస్తుంది కదా వర్షం వస్తుందని ఆగా చూడడానికి ఏమైనా ఇక్కడ మంచి ప్లేసులు వాటర్ ఫాల్స్ అది వెళ్ళారేమో ఏది వాటర్ ఫాల్స్ చెప్పండి అంటే కొత్తపల్లి కొత్తపల్లి మంచి ఉంటుంది బాగుంటుంది కానీ వాతావరణం ఇలా ఉంది కదా వర్షం వెళ్తారులే అంత దూరం మరి ఈ అరకు ఇదంతా చూసుకొని వస్తున్నారు అరకు నుంచి వస్తున్నాం అంటే మచ్చిగుండం దంత వెళ్ళారా పెద్దపల్లి దుడుమ దంత వెళ్ళారా లేదండి ఆ లోకల్ లోపల లొకేషన్లు ఉంటాయి అమ్మా ఇంకా ఇక్కడ బాగా ఏం ఫేమస్ అండి తినడం ఫేమస్ అంటే ఇట్లేదు తల్లి పండుగ ఒకటే మోదకొండం తల్లి పండుగ గట్టిగా కరోనా వల్ల 2 సంవత్సరాలు పండుగ ఆపేసారు ఈసారి ఎప్పుడు వస్తుందండి పండుగ నెక్స్ట్ కరోనా గట్ల పోతే వచ్చే సంవత్సరానికి 5 నెలలోనే పండుగ వద్దు మళ్ళీ 5 నెలలు తల్లి పండుగ వద్దు చాలా పెద్దదా పండుగ పెద్ద ఎట్లా చేస్తారు 3 రోజులు చాలా ఘనంగా ఉంటారు తల్లి పండుగ అన్ని ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా పోగ్రాలు తెస్తారు పెద్ద పండుగ జరుగుతుంది 3 రోజులు కంటిన్యూ గుడి ఎక్కడ ఉంటుందా అంటే అత్తలేదు అదు కింద అల్లా అక్కడ నుంచి చూస్తే నీకు కనబడుతుంది అమ్మా ఇక్కడ అదే ఫేమస్ అంటే అక్కడ నుంచి అల్లా అది ఒక తల్లి గుడి అక్కడ కనిపిస్తుంది కొద్దిగా అవతల గుమ్మంకి వెళ్ళామంటే దేవిత ఉండేట
ఇక్కడ ఏరియా మొత్తం అదే కదా పెద్దది కూడా అంటే ఆ తల్లిదే పండగ పెద్దది అంటే మాకు ఎప్పుడు పండగ ఎప్పుడు ఐదో నెలలు ఐదో నెలనా సమ్మర్లో ఎండలు ఉండదు ఎండ వర్షం పడుతుంది అది కొద్దిగా ముందుగా వచ్చి ఉంటే మీకు అన్ని చూపించు మా ఆయన ఉన్నారు తీసుకెళ్ళి చూపించు మంచి లొకేషన్ మీదన తీసుకోవడానికి బాగుంటుంది ఆ మీద నెక్స్ట్ ఈ ఊరు మొత్తం పడుతుంది రాయ ఉంది రాయ వర్షం ఆగంగానే వెళ్దాం అదే ప్లాన్ రాయి మీదకి రాయి మీదకి వెళ్తే మొత్తం ఈ ఈ భూములు ఆ కొండలు అడవులు అన్ని కనిపిస్తాయి కాకపోతే వాతావరణం చీకట్లాగా అయింది పత్తి కూడా బాగుంటుంది ఏటమ్మా పత్తి కూడా అది కాదు అదొక పీసు అదే మీ నేతి బీరకాయ పీసు డైమండ్ అంటే పాములు అదే పాములు అంటే ఏం భయం లేదా ఇక్కడ ఏది రావు వచ్చినా ఎవరికి ఏం హాని చెయ్యదు అలవాటు చిన్న పుణ్యం పావులు అయితే తిరుగుతాయమ్మా నాకు పావులే కానీ ఎవరికి ఏ హాని చేయ దాని జోలికి మనం వెళ్ళకపోతే మన జోలికి అది రాదు అదే హైదరాబాద్ నుండి ఇట్లా దీని గురించి మొత్తం మన ఊరి గురించి ఊళ్ళో జరిగే దాని గురించి పొలం రైతుల గురించి దాని మీద ఒక వీడియో చూద్దామని ఉన్నాము మీరు కూడా ఎక్కడ పనిచేస్తా అండి అది వారికి అదే దొడ్డి కొద్దిగా ఉంది ఇది కొద్దిగా అది అయిపోయింది పంట తీసి అమ్మడం అయిపోయింది ఏం పంట అంటే ఏం పంట వేసారు గుమ్మడికాయ పాదులు ఆనపకాయలు ఆనపకాయలు వచ్చింది అమ్మాం కూడా ఏ కాలంలో వస్తుందంటే ఆ పంట మీకు మాకా మేము వేసి 3 నెలలు అయింది జొన్నకాయలు వచ్చాయి అక్కడ కలిసారు వాళ్ళు అదే చెప్పారు వాన ఉండట్లేదు 2 రోజుల నుండి దానికి అవి చేయలేరు వరి అని చెప్పి లేదు వరి ఈ మధ్య ఈ నెల లోపల అయితే ఎండ కాసింది తక్కువ వర్షం పడింది ఎక్కువ కదా బాగా పడింది ఇక్కడ ఈ ఇక్కడైతే బాగా ఈ ఊర్లో మాత్రం బాగా రైతు నష్టపోరు నష్టపోరు పంట వేస్తే తెచ్చుకోవచ్చు అవుతుంది ఎప్పుడో కానీ లేకపోతే పంటకేం పర్వాలేదమ్మా ఈ వరదలు వచ్చినా పెద్దగా కొట్టుకుపోవడానికి పెద్ద గడ్డలేమి లేవు అంతా కిందికి అన్ని కొండ భూములే పర్వాలేదు పందులు అవేవి రావంటే అడుగు పందులు వస్తాయి కానీ ఆ మీదకి కొండ మీదకి అవి కిందకి రావు ఎందుకంటే జనాలు ఉంటారు వస్తాయి వాళ్ళు అక్కడ పాకలు వేసుకొని కాపలా అనమాట అక్కడే భోజనం అక్కడే తిండి తిప్పలు అక్కడే పడుకోవడం అలాగ ఆ మీద ఉంటారు అది వర్షం తగ్గితే అలా వెళ్తే చూస్తారమ్మా మీరు అన్ని వర్షం ఆగుతా అంటారా అంటే తగ్గుతుంది మరి కింద ఏం లేవు కదా అంటున్నాను మనం వెళ్తే మెయిన్ రోడ్ నుంచి ఇల్లులే కనిపిస్తాయి మరేం కనిపిస్తుంది ఇటు వెళ్తే పెద్ద ససుగురాయి ఉంది ఆ రాయి ఎక్కారనుకో ఈ కింద అన్నీ మీకు గుడివడ క్లియర్ గా కనిపిస్తుంది బాగా లొకేషన్ అనమాట ఈ పైన ఊరు ఉంది పెద్ద ఊరు ఉంది మాతృభాష ఒడియా అంటే మా అమ్మ ఒడిశాది మా నాన్న ఈ ఊరు తెలుగు అమ్మది లైగండ దుమ్రిగూడ నుంచి లోపలికి గుంట సీమ ఇవ్వాలి కావాలంటే మీరే మల్టీ టాలెంటెడ్ ఇంకా 2 లాంగ్వేజ్ రెండు భాషలు వచ్చింది నాకైతే ఒకటే వచ్చింది ఎందుకు రాదమ్మా మీకు వస్తుంది చదువుకున్నాం మాకు అది తెలుగు లాంగ్వేజ్ పనికిరాదు అంటే అన్నీ వస్తుందమ్మా ఇప్పుడు ఇలాంటివి తిరిగి తిరిగి చూస్తున్నారు కదా మీరు అన్ని నేర్పుతారు అన్ని అనుభవం వస్తుంది మీకును
కానీ దిగని చోట దిగకూడదు, చెయ్యని పని చేయకూడదు. మీరెంత ఇదిగా తిరుగుతే అంత మంచిది. ఎందుకంటే చాలా మంది టూరిస్టులు వచ్చి అలాగే గడ్డాలకి గడ్డ పడిపోయి చచ్చిపోతున్నారు కదా, మరి అదే భయం నాకు. అది చేయొద్దంట, అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం జలపాతాల చాటుకి వెళ్తాం, ఏదో సరదా మీద వెళ్ళిపోతాం, కానీ మనం అసలు చచ్చిపోతాం అని తెలియదు కదా. అదే మంది అలా దిగదల్లకి తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారు, ఎన్ని బాధపడుతున్నారు. కొత్తపల్లిలో ఏమన్నా ఉంటారు? కొత్తపల్లిలో కూడా చాలా మంది చచ్చిపోయారు. తర్వాత ఇక్కడ చూడు, ఉక్కుంపేట ఉంది, ముందుకెళ్తే ఒక గడ్డ ఉంది, ఆ గడ్డలో ఊబిలు ఉన్నాయి. ఆ ఊబిలో కూడా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, మునిగిపోయారు పూర్తిగా. చాపరాయి ఏమంత కాదు కదా, అంటే చాపరాయి మీదకి సుడిగుండలు ఉన్నాయి మీదకి. అక్కడ చూడు మార్కేసి ఉంటారు, తెరజెండ కదా, అటు వెళ్ళకూడదు. గేట్ లోపల దిగంగానే అక్కడ వెళ్ళచ్చు ఆడుకోవచ్చు. అందరు నలుగురు ఆడుతుంటారు కదా, అవునవును, అక్కడ వెళ్ళి ఆడుకోవాలి. కానీ మీదకి వెళ్ళకూడదు. అక్కడ ఏంటంటే సెవెన్ మనిషి పడిపోతే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది దొరకదు కూడా. సుడిగుండాలు దొరకదు, ఎలాంటి ఈతగడైనా అక్కడ కష్టం. అందుకే అన్ని తెలుసుకొని మనం మన సరదా ఏదో చూసుకొని మన అమ్మ నాన్నకి వెళ్ళిపోతే బాగుంటుంది. నేను మాత్రం ఎవరికి చెప్పినా అలాగే చెప్తాను, ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. అది మనం సరదాగా వచ్చాము, ఏం చేసాము, ఎన్ని చూసాము, ఎన్ని చేసుకున్నాము, వెళ్ళిపోయాము. అంటే మన ప్రాణాలకు హాని రాకుండా మనం వెళ్ళాలి, హాని వచ్చి పని చేయకూడదు కదా. అదే అక్కడికి కొత్తపల్లికి వెళ్ళాలా వద్దా అసలు ఎట్లా అంటే మాకు తెలియదు కదా. అది రేపు వెళ్ళండి, అమ్మకి టైం అయిపోయింది. గుడ్డి ఇంకా కొత్తపల్లి బాగానే ఉంటుంది, ఎండ కాస్తే టూరిస్టులు అందరూ మంచిగా ఉంటుంది. జలపాతం అలా రాలుతూ ఉంటుంది, బాగుంటుంది. ఫోటోలు గట్ర తీసుకోవడానికి డేంజర్ అన్నారు కదా మీరు, దేని గురించి? డేంజర్ అంటే మనం ఇంకా లోపలికి వెళ్దాము, అక్కడ జారుదాము, అక్కడ నీళ్ళు దగ్గర ములుగుదాం అంటారు చూడు, అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు. ఏమాత్రం కాలు జారినా అది రాయ కదా, బుర్ర ఏదో కొట్టేసి దొరికిపోవడము ఏదో అయిపోవచ్చు. అదన్నమాట నేను చెప్పింది. హలో.